కాంట్రాక్టర్ వచ్చేసి కోట్లల్లో పోతుంది కాంట్రాక్టర్. కానీ ప్రజల ప్రాణాలంటే వీళ్ళకి లెక్క లేదు. ప్రాణాలు ప్రాణాలు పొట్టిపోయిన మనకి మన లాభాలు మనకు వస్తే చాలన్నట్లా ఉంది. ఈ దృష్టి మన ఆధుని ఎమ్మెల్యే గారి దగ్గర పోవాలా, చూసి ఒకసారి విజిట్ చేసి మీరు బాగా నీట్నెస్ పెట్టిస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను. కమిషనర్ గారు ఇక్కడ టెండర్ తీసిన తర్వాత కలబాయి కాడ లేబర్ కాలనీ కాడ షిఫ్ట్ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఉత్త మాటలు ఇవ్వడము, ప్రెస్ మీడియా దగ్గర ప్రెస్ మీట్ ఇవ్వడము, అంటే షిఫ్ట్ చేయడానికి ఏం లేవు. మీరు చూస్తున్నట్లు ఇట్లా ఏ రకంగా రోగాలు పాలుతున్నారు, ఏ రకంగా గలీజు ఉంది, ఇక్కడ ఏ రకంగా అంత దుర్వాసన ఉంది, ఏ రకంగా శానిటరీ చేయలేదు. మీరు ఒకసారి విజిట్ చేయొచ్చు. ఆధుని ఎమ్మెల్యే గారిని కోరేది ఒకటే, రోగాల కాంట్రాక్టరు ప్లస్ కమిటీ కాంట్రాక్టర్ ఇద్దరు ఏమైనా ఇద్దరు వాట ఏమైనా ఉందా, ప్రజలకు ప్రాణాలంటే చెలగటం ఉందా వీళ్ళకి ఏమైనా, అసలు నాకైతే అర్థం కావటం లేదు. ఏ రకంగా దుర్వాసన ఉంది సార్, ఒకసారి కాలు పెట్టేకి లేదు ఇక్కడ మనిషి ప్రమ చూడొచ్చు. రోగాలు పాలైతే ఏమైనా అయితే రే పొద్దున్న ఏమి హోల్సేల్ కూరగాయ మార్కెట్ అంటే ఎలా ఉండాలి, ఎట్లా నీట్నెస్గా పెట్టాలా. ఒకసారి ఆధుని ఎమ్మెల్యే గారు ప్లస్ మన కమిషనర్ గారు ఒకసారి విజిట్ చేసి మీరు చూడాలా, ప్రజల యొక్క ఆరోగ్యంతో ఆడుతున్నారు.
ఎవరు ఉన్నారు కాంట్రాక్ట్ ఎవరు, వాళ్ళ జోబులు నింపుకోసం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఇదేమంటే ప్రాణాలతో ఆడుతున్నారు జనాలకి. ఎంత జిల్లేదే మనం ఆదోని కమిషనర్ గారికి, ఆదోని ఎమ్మెల్యే గారికి కోరితే ఒకటే, మీరు కల్బాయ్ కాడ ఒక మాట ఇచ్చినారు అక్కడ షిఫ్ట్ చేస్తామని, ఇంతవరకు షిఫ్ట్ చేయలేదు. నేను కోరేది ఏమంటే ఎంత జల్లి అయితే అంత జల్లి మీరు చూడవచ్చు. ఏ రకంగా ఎంత చెడిపోయింది మొత్తం వాసన, అంటే వాసన వాంతులు వస్తాయి అక్కడ చూస్తే. వాసన మీరు చూస్తున్నట్లయితే ఆధునిలో పెద్ద అధికారులు ఎవరు ఉన్నారు ఏం లేదు ఒకసారి విజిట్ చేయాలి అక్కడ, చేస్తేనే మీకు తెలుస్తుంది. మీరు చూడండి ఏ రకంగా అంత గలీజ్ గలీజ్ ఉండదు. ఇక్కడ వచ్చేసి కూరగాయలు అమ్ముతారు, హోల్సేల్తో జనాలు ప్రాణాలతో ఆడుతున్నారు. ఇది సరికాదని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆధుని ఎమ్మెల్యే గారు, ఒకసారి మీరు వచ్చి విజిట్ చేయాలి ఇక్కడ, చేస్తే ఏ రకంగా కూరగాయలు ఏ రకంగా గలీజ్ ఉంది, ఏ రకంగా అమ్ముతున్నారు, అసలు నీట్నెస్ అనేది లేదు. మీరు చూడొచ్చు ఇక్కడ ఇంకా వర్షాలు ఇంకా ఇప్పుడు 2 రోజుల నుంచి రావడం లేదు కాబట్టి ఈ పరిస్థితి ఉంది. కాలు పెట్టేకి లేదు అసలు. మీరు చూడొచ్చు ఏ రకంగా గలీజ్ అంటే అసలు వాంతులు వస్తున్నాయి. ఇప్పుడు నేను న్యూస్ తీస్తున్నాను, నాకే ఎసిరికి వస్తుండేది. అసలు ఏమని అనేది లేదు. ప్రజలను ప్రాణాలంటే మీకు లెక్క లేదా? ప్రజలకి మీ తరఫు నుంచి ఓట్లు కావాలి, మీ ప్రజలకు ఆహారం గురించి మీరు పట్టించుకోవటం లేదు. ఆదోని ఎమ్మెల్యే గారికి కోరేది ఒకటే, ఒక్కసారి మీరు ఇక్కడ కూరగాయల మార్కెట్లు హోల్సేల్ కూరగాయల మార్కెట్లు విజిట్ చేసి ఒకసారి విజిట్ చేసి ఏ రకంగా ఉందో ఏం లేదు, అసలు శానిటైజర్ అనేది లేదు, అంత గలీజ్ ఉందంటే అసలు దుర్వాసన ఉంది ఇక్కడ. మనిషి 5 నిమిషాలు నిలబడితే ఆసుపత్రికి తరలించాల్సిన సమయం ఉంది ఇక్కడ. మన ఆదోని ఎమ్మెల్యే గారికి కోరేది ఒకటే, ఒకసారి విజిట్ చేసి దీని మీద దృష్టి పెట్టి మీరు బాగా నీట్నెస్గా పెట్టాలని, శానిటైజేషన్ చేయించాలని నేను కోరుతున్నాను. నా పేరు మహమ్మద్ గౌస్, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి, ఆదోని.